Hi friends, welcome to my channel. Iroju mana channel easy and tasty bendakai fry rice cooker lo ela chesukovalo chuddam. Munduga oka rice cooker teeskoni danlo 4 spoon lo oil poskovali. Tarvata danipai moota pettukoni cook warm mode lo pettukovali. ఒక 2 నిమిషాల తర్వాత ఆయిల్ హీట్ అయింది ఇప్పుడు అందులో ముందుగానే కట్ చేసి పెట్టుకున్న బెండకాయల్ని వేసి ఫ్రై చేసుకోవాలి బెండకాయల్ని బాగా ఆరిన తర్వాత వేసుకుంటే మనకు జిగట రాకుండా ఉంటుంది ఒక 2 నిమిషాల పాటు మూత లేకుండానే బెండకాయల్ని ఫ్రై చేసుకుని తర్వాత దానిపైన మూత పెట్టుకోవాలి బెండకాయలు మాడిపోకుండా మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి బెండకాయలు విరిగిపోకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ పైన క్లిప్పింగ్ లో చూపిన విధంగా 80% కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి బెండకాయల్ని కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి తర్వాత ఆ బెండకాయలను తీసి ఒక బౌల్ లో వేసుకోవాలి మనకు బెండకాయలు ఫ్రై చేసిన నూనె అలాగే ఉండిపోయింది లేదు అంటే ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని దానిలో జీలకర్ర ఎండుమిర్చి ఎల్లిపాయలు కొద్దిగా ఆవాలు వేసుకోవాలి తర్వాత దానిలో కొద్దిగా పల్లీలు వేసుకొని పల్లీలు వేసుకోవాలి పల్లీలు అయితే కంప్లీట్ ఆప్షనల్ మీకు నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేయొచ్చు అన్ని కొద్దిగా వేగిన తర్వాత దానిలో ఉల్లిపాయలు ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు మగ్గడానికి దానిలో కొద్దిగా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి తర్వాత దానిలో 1 స్పూన్ కారం నేను ఇక్కడ మార్చిన కారం వేసుకుంటున్నాను మీ దగ్గర అవైలబుల్ లేకపోతే నార్మల్ కారం అయినా వేసుకోవచ్చు చిటికెడు పసుపు 1/2 స్పూన్ ధనియాల పొడి 1/2 స్పూన్ గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి అలా ఒకసారి కలుపుకున్న తర్వాత దానిలో మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయల్ని వేసుకోవాలి ఇప్పుడు బెండకాయల్ని విరిగిపోకుండా పై పైన మాత్రమే కలుపుకోవాలి ఎక్కువగా కలిపిన బెండకాయలు విరిగిపోతాయి ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని 2 నిమిషాల తర్వాత ఒకసారి మరొకసారి కలుపుకోవాలి నెమ్మదిగా కలుపుకోవాలి బెండకాయలు విరిగిపోకుండా చూసుకోండి బెండకాయ మొత్తం కంప్లీట్ గా ఉడికిపోయింది మీకు నూనె కూడా బయటికి సెపరేట్ అవుతుంది ఇంకొక నిమిషం పాటు మూత పెట్టుకొని ఉంచి తర్వాత దానిపైన కొత్తిమీర జల్లుకోవాలి కొత్తిమీర జల్లుకున్న తర్వాత దాన్ని ఒకసారి కలుపుకొని ఒక నిమిషం పాటు కుక్ మోడ్ లో ఉంచుకొని దింపేసుకుంటే సరిపోతుంది ఒక నిమిషం తర్వాత చూసుకుంటే కర్రీ కంప్లీట్ గా కుక్ అయిపోయింది ఇప్పుడు దాన్ని డిష్ అవుట్ చేసుకుంటే సరిపోతుంది సో ఇదండి టేస్టీ బెండకాయ ఫ్రై మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ